నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడికో బర్రెల కాడికో పందుల కాడికో పంపిస్తావా? మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి, నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా? ఎందుకు మా ప్రభుత్వంలో పేదలకు అవకాశం ఉండొద్దా? అందుకే శంకర్ ఒక రజకవర్తి ఉన్న షాద్ నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. నేను ఆయన షాద్ నగర్ చౌరస్తాలు చెప్పిన, నన్ను గౌరవించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు శంకర్ కోటేస్తే సోనియా కేసినట్టే, శంకర్ కు ఓటేస్తే నాకు వేసినట్టే అన్నాం. ఇవాళ శంకర్ను ఇవాళ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చేసిన, కొండా సురేఖను మంత్రిని చేసినాం, సీతక్కను మంత్రిని చేసినాం, పొన్నం ప్రభాకర్ను మంత్రిని చేసినాం. ఇవాళ బలహీన వర్గాలకు మనం ఇచ్చినాం, ఇవాళ పేదలకు అందరికీ మనం అవకాశాలు కల్పిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. పేదలకు అవకాశాలు ఇవ్వాలన్నదే మన ఆలోచన. వాళ్ళకు ఆ సోయి లేదు. ఓడగొట్టినా అసెంబ్లీలో ఓడించి పక్కన కూర్చోబెట్టి పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిన బుద్ధి మాత్రం మారలే. 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది, 17 ఇట్లల్లో థర్డ్ ప్లేస్ పోయారు. అయినా వాళ్ళకు జ్ఞానోదయం కలగలేదు. వాళ్ళకంటే కలగకపోతే కలగకపోయింది. మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారికి ఏమైందో నాకైతే తెలియదు. అందుకే మిత్రులారా, ఇవాళ స్పష్టంగా ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 2500 మంది విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రాణించాలన్న ఆలోచనతోటి వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు వివిధ హోదాలలో బలహీన వర్గాల బిడ్డలు దళితుల బిడ్డలు ఇవాళ రాణించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే పండుగ పూట మిమ్మల్ని కలవాలి, షాద్ నగర్లో మంచి జరగాలి అని ఇవాళ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను సూటిగా ఇంకొక మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేసినాం, మాకేం అభ్యంతరం లేదు. 1023 రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క దగ్గర కూడా వాళ్ళకు కావలసిన కనీస వసతులు నిర్మించలే. ఆయన మాత్రం 33 జిల్లాలలో ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. ప్రగతి భవన్ పేరు మీద 10 ఎకరాలలో 1000 కోట్లు పెట్టి గొప్ప గడిని నిర్మించుకున్నాడు. వాస్తు బాగలేదని సచివాలయంలో కూర్చోవాలని 1200 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టాడు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటుంది, పైసలు ఉంటుంది, కట్టుకోవాలన్న ఆలోచన మీ దగ్గర ఉంటుంది. కానీ పేదోళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, పిల్లలకు బడి కట్టాలి, బడిని నిర్వహించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖరరావుకు పట్టలేదు. అందుకే ఆయన గడీలు నిర్మించుకున్నాడు, ఆయన కావాల్సిన పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాడు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధంగా ఇవాళ పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాను.